ఒక సంవత్సరాల క్రితం సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దానికి సర్జరీ చేయించాను, అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత బాగా హెడేక్గా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా బ్రెయిన్లో తగ్గిపోయింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ ఉంది. తర్వాత ఇంటర్నెట్లో మన హాస్పిటల్ గురించి సెర్చ్ చేస్తే తెలిసింది. సపోజ్ వచ్చాం, రెండు నెలల నుంచి వాడుతున్నాము. ఇది మూడో నెల. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. నన్ను హాస్పిటల్కి రీవిజిట్ పేషెంట్ బంధువులు వచ్చారండి. ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది, ఎన్ని నెలలుగా మన దగ్గర మందులు వాడుతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? చీరాల దగ్గర. స్వర్ణ. పేషెంట్ ఎవరు? మా మిస్సెస్. పేరు? మల్లేశ్వరి. వయసు ఎంత ఉంటుంది సార్? 42. సార్ ప్రాబ్లం ఏంటి పేషెంట్కి? క్యాన్సర్ బ్రెయిన్లో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది సార్ పేషెంట్కి? అసలు ఒక సంవత్సరాల క్రితం సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దానికి సర్జరీ చేయించాను, అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత బాగా హెడేక్గా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా బ్రెయిన్లో అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పారు. వాళ్ళు నాలుగు కీమోలు ఏమి పెట్టలేదు, రేడియేషన్ చేశారు. రేడియేషన్ చేసి సెలైన్స్ అవి ట్రీట్మెంట్ చేశారు. బాగా హెడేక్ ఉందంటే తగ్గిపోయింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పారు, ఎల్ ప్లస్ అని చెప్పారు. ఏదో ఉన్న నాళ్ళు ఉంటాయి. తర్వాత ఇంటర్నెట్లో మన హాస్పిటల్ గురించి సెర్చ్ చేస్తే తెలిసింది. సరే, వాళ్ళు హెల్ప్ ప్లస్ అన్నారు కదా, వీళ్ళ హ్యాండ్ తీసుకుందామని ఇటు ప్రపోజ్ అయ్యాం. యాక్చువల్గా ప్రపోజ్ అయ్యి వచ్చాం, రెండు నెలల నుంచి వాడుతున్నాము. ఇది మూడో నెల. చూడాలి, ఇంకా రెండు నెలలు వాడితే కానీ. అంటే మనిషి మాత్రం స్టేబుల్గా ఉన్నారు. ఆ రోజు యాక్టివ్గానే ఉన్నారు, ఈ రోజు అట్లానే ఉన్నారు. డిఫెక్ట్స్ అయితే కనిపించలేదు పెద్దగా. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు రిపోర్ట్స్ చూశాక డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ గారు చెప్పింది అడ్వాన్స్ స్టేజ్ కష్టం అని చెప్పారు. అంటే మనిషి అయితే ఆ రోజు యాక్టివ్గానే ఉన్నారు. అంటే ఆమెకు తెలియదు అసలు ఇంతవరకు. నాకు ఈ రోగం ఉందని తెలుసు, ఇంత సివియర్ అని తెలియదు. వాళ్ళు ఏదో నాకు రేడియేషన్ చేశారు, తలనొప్పి తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది అనుకుంటుంది. అది జరిగింది. అది మేమైతే ఇది కంటిన్యూస్ వాడుతున్నాము, యాక్టివ్గానే ఉన్నారు, సక్సెస్ అయిద్దని అనుకుంటున్నాం. ఐ హోప్. సార్ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఉంది? లేదమ్మా, ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఎవరికి లేదు. సార్ ఫుడ్ డైట్ ఎలా చెప్పారు ఫస్ట్ టైం మీకు డాక్టర్ గారు వచ్చినప్పుడు, ఇప్పుడు? అదే ఫాలో అవుతాం ఫస్ట్ నుంచి, అట్లానే ఫాలో అవుతున్నాం, ఏం మార్చలేదు. ఏం తినాలి ఏం తినకూడదు అనేది చెప్పారు, కరెక్ట్ చెప్పారమ్మా. అట్లానే డాక్టర్ గారు చెప్పినట్టే వాడుతున్నాం, బాగానే ఉంది. ప్రస్తుతాన్ని సార్ ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి అంటే డాక్టర్లు హెల్ప్ డెస్క్ అని చెప్పేశారు, వేరే ఆప్షన్ లేదు. నాకైతే మిగతా విషయం తెలియదు, నాకైతే వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేక ఇక్కడ నేనే నెట్ లో చూస్తుంటే ఫేస్బుక్ లో కనిపించింది, ఇది చూసి వచ్చేసాను అంతే. ఓకే సార్. సార్ ఇప్పుడు మళ్ళీ మీరు మెడిసిన్ తీసుకున్నారా? మూడో సార్. ఓకే సార్. సార్ పేషెంట్ ఇంకా తొందరగా కోలుకొని క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.